వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అంటే ముఖ్యమైన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక 10 నుంచి 15 మంది పేర్లు మనం రేపు 2024 లో ఎలక్షన్స్ మనకి మే 13వ తారీఖు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు రవిచంద్ర గారు ఉన్నారు, కావ్యస్ మీడియా. సో రవిచంద్ర గారితో కూడా కలిసి మనం ఈ వీడియో అయితే చేద్దాం. మనందరికీ తెలుసు, అందరికీ అంటే సినిమాల్లో చేసినప్పటి నుంచి యాక్టర్గా పొలిటీషియన్గా టీడీపీలో వర్క్ చేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో వర్క్ చేశారు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్ గారితో వర్క్ చేస్తున్నటువంటి రోజా గారు మనకి ఆవిడ మొన్న గెలుపొందిన అంటే చాలాసార్లు పోటీ చేసి ఆఖరికి మొన్న అయితే కష్టపడి గెలిచారు, అది కూడా దాదాపు 200-300 ఓట్లే అని చెప్పారు అనుకుంటా. సో ఈసారి ఈవిడికైతే మాత్రం 100కి 100% గెలవరు. అక్కడ అంటే ఇక్కడ వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓట్లు అయితే ఎలాగైతే ఉన్నాయో రోజా గారి మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోనే చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకని చాలా మంది అక్కడే ఆవిడ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవట్లా. సో వాళ్ళ సొంత పార్టీలో కూడా ఆమెకి తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. అంటే రాష్ట్రం మొత్తం ఆమె ఫేమస్, బట్ నగరీలో మాత్రం ఫేమస్ కాదు, ఒప్పుకోవట్లా. అంటే ఒక అవకాశాన్ని మనం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది కూడా వీళ్ళ మీద ఉండే వీళ్ళ బాధ్యత. అది దాన్ని రోజా గారు కొంత బయట చూసుకున్నారు తప్ప, అంటే మంచి పాష్ కార్లు కొన్నారు, లేకపోతే సెలబ్రిటీగా ఇంకొకటి చేశారు, బట్ నగరికి ఏం చేశారు, నగర ప్రజలకు ఏం చేశారు అనేది చూసుకుంటే జీరో, ఇక్కడ ఏమీ లేదు. సో రోజా గారు ఈసారి ఫస్ట్ ఓడిపోయే క్యాండిడేట్లో రోజా గారు ఒకటి ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇకపోతే అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు ఎంత ఫేమస్ అయ్యారంటే కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఆ బ్రాండ్కి ఒక చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దు, కానీ ఆయనకున్నంత నాలెడ్జ్లో ఓ పక్క అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండకూడదు, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసంలో వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్స్గా పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి అమర్నాథ్ గారిది ఉంది. అంటే అమర్నాథ్ ఏమంటుండే పవన్ కళ్యాణ్ కన్నా మేము చాలా ఫేమస్, ఎందుకంటే ఆయనతో ఎక్కువ మంది సెల్ఫీలో ఇద్దరు బయటకు వస్తే అమర్నాథ్ గారితో ఎక్కువ తిరుగుతారు. కానీ ఒక రాజకీయ నాయకునిగా ఎమ్మెల్యేగా గెలిచాను, ఇంత ముందు కూడా నేను గెలిచాను, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాను, కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఓడిపోయాడు. నేను అనేది అదే, ఈయన ఇంతకు ముందు అనకాపల్లి నుంచి పోటీ చేశారు, అమర్నాథ్ గారు అనకాపల్లి నుంచి పోటీ చేశారు, కానీ ఇప్పుడు ఆయన గుడివాడకి తీసుకొచ్చి పెట్టారు, సారీ మన ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు, అక్కడ గాజువాక్ అనేది గతంలో టీడీపీకి కంచుకోట. యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ గెలిచారు, గుడివాడ అది మన అమర్నాథ్ గారి ఫ్యామిలీకి సంబంధించి సొంత నియోజకవర్గానికి మార్చుకున్నారు. కానీ ఈయన మీద, ఈయన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో 2014లో గెలిచారు, మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఆయనకి ఓట్లు చీలిపోయి పి శ్రీనివాస్ గారు అన్న ఓడిపోవడం జరిగింది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కూడా ఆయనకే పడుతున్నాయి. సో ఈ రెండు ఓట్ల మీద చూసుకుంటే పి శ్రీనివాస్ గారు ఈసారి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ గారికి ఆయన వ్యక్తిగతంగా ఏదన్నా మంచి పేరు ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారికి గురునాథం గారికి మంచి పేరు ఉండొచ్చు, గుడివాడ గురునాథం గారికి, కాకపోతే ఈయన ఈ మధ్యన ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు, పార్టీ పరంగా కూడా ఆయనకి బ్యాడ్ నేమ్ వచ్చింది, కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ మార్చాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. సో కాన్స్టిట్యున్సీ మార్చారంటే ఆటోమేటిక్గా అక్కడ గెలు ఓడిపోబోతున్నారు, అందుకే ఇక్కడ మార్చారనుకోవచ్చు. గుడివాడ అమర్నాథ్ గారికి గుడ్డు చాలా ఫేమస్, చాలా మేలు చేసిన వ్యక్తుల్లో, అంటే గుడ్డు తింటే అందరికీ మేలు చేస్తుంటారు, కానీ గుడివాడ అమర్నాథ్ గారికి గుడ్డు చాలా కీడు చేసింది. సో అమర్నాథ్ గారు కూడా నెక్స్ట్ ఓడిపోబోతున్నారు అనుకోవచ్చు, గుడ్డు పగిలిపోద్ది సార్. ఇకపోతే కిట్టు పెర్ని నాని గారు, పెర్ని నాని గారి అబ్బాయి గుడివాడ సారీ మచిలీపట్నానికి సంబంధించి పెర్ని నాని గారు ఎంత ఫేమస్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి చెప్పులు గురించను చాలా విషయాలుగా లింగాల్లో బోల్డ్ లింగాలను. నాని నుంచి కిట్టుకు ఎందుకు సీట్ వచ్చిందంటే యాక్చువల్గా నానిగారికి అంత అదే గెలవరు అని అనుకోవచ్చు, ఆయన ఓడిపోతాను కాబట్టి అదే కదా, అందుకనే ఆయనకి ఇచ్చేస్తే చిన్నోడు కదా ఆయనకు తెలియదు, సో మావుడు సరిగ్గా పట్టించుకోలేదు, నెక్స్ట్ టైం ఫస్ట్ టైం కదా ఈసారి మంచి మెజారిటీ ఇస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తాడు
అంటే ఈయన మీద ఆ బ్రాండ్ పడకుండా వాళ్ళ అబ్బాయి మీద పడితే ఆయన కూడా ఒకసారి ఓడిపోయినా సరే నెక్స్ట్ సారి మళ్ళీ అవకాశం వస్తుంది అన్నట్టుగా ఆ పేరును ఆయనకి తోసేయొచ్చు అన్నట్టుగా నానిగారు వేసిన స్కిట్ లో చెప్తుంది ఇది. కాకపోతే ఏంటంటే వైసీపీ పార్టీలో యువత ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను పక్కకు జరిగిపోయి నా కొడుకు సీట్ ఇస్తుంటే యువత ఎక్కువ మంది ఉంటాడు జగన్ కూడా. యాక్చువల్గా మీకు తెలియదన్నా మన పెన్ని కృష్ణమూర్తి గారు అంటారు పెన్ని నానిగారు వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణమూర్తి గారు ఆయన కూడా గతంలో రాజకీయంగా చాలా మంచి ఒక స్టాండ్ సెట్ చేశారు అక్కడ మచిలీపట్నంలో. ఆయన పేరే ఇప్పుడు కిట్టు గారు పెట్టారు కృష్ణమూర్తి ఆయన పేరు యాక్చువల్ కిట్టు గారు అని ఉంటారు. ఈ కిట్టు అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? టిక్ టాక్ వల్ల. నిజంగా అంటే చాలా మందికి తెలియదు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఆయన అనౌన్స్ చేశారు కానీ అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్న. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడు ముఖ్యంగా టిక్ టాక్స్లో అయితే ఆయనకి ఒక ఒక మామూలు ఫాలోవర్స్ లేరు అసలు. అలాంటిది ఆయన్ని తీసుకొచ్చారు మంచిగా పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నానిగారికి ఉన్నటువంటి చెడ్డ పేరు అంతా కూడా తిరిగి ఈయనకి యాడ్ అవుతుంది. ఆ చెడ్డ పేరు కృష్ణ కృష్ణమూర్తి గారికి యాడ్ అవుతుంది. అంటే యువత ఫాలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి రెండు సార్లు గెలిచేవాడు రెండు చోట్ల కాదు రెండు చోట్ల గెలిచేవాడు ఎందుకంటే ఆయనకన్నా సెలబ్రిటీ అయితే వీళ్ళు ఎవరు కాదు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు టిక్ టాక్ల వల్ల ఇంకొకటి వల్ల గెలిచేంత స్థాయి ప్రజలు గెలిపించేవాళ్ళు అయితే కాదు. ఇకపోతే కొడాలి నాని గారు కొడాలి గుడివాడ ఇది మాత్రం మనం ఎందుకంటే ఆయన కంచు కోట అని చెప్పుకోవాలి. ఆయన చాలా బలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పోటీ చేశారు. ఆయన ఇక్కడ పోటీ చేసి గెలుస్తున్నారు. ఆయన ఈసారి మాత్రం అక్కడ మన ఆయన పేరేంటి వెనిగళ్ళ రాము గారు ఈసారి అక్కడ టీడీపీ నుంచి ఒక ఎన్ఆర్ఐగా వచ్చి టీడీపీ నుంచి కూడా చాలా బలంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది గతంలో టీడీపీ సీటు. కొడాలి నాని గారు టీడీపీ నుంచే అరంగరేటం చేశారు. టీడీపీని గెలుచుకుంటూ కంచుకోట చేశారు. ఆయన మారిపోవడంతో ఆయన కేడర్ అంతా కూడా మారిపోయిన పరిస్థితి. సో కొడాలి నాని గారికి చాలా బలంగా ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా వన్ మ్యాన్ షో నడిచేది అక్కడ. వైఎస్ఆర్సీపీ ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయనివ్వండి లేదంటే టీడీపీ నుంచి పోటీ చేయనివ్వండి కొడాలి నాని గారి వన్ మ్యాన్ షో మాత్రం గుడివాడలో నడుస్తూ ఉండేది. కానీ ఈసారి వెనిగళ్ళ రాము గారి పేరులో కొంత ఆయన చాలా బలంగా వర్క్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవాలని చెప్పి టీడీపీ కూడా చాలా బలంగా అక్కడ ఒక బలమైన నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. గుడివాడలో మామూలుగా చనిపోయిన తారక రత్న గారు ఇక్కడ నుంచి పోటీ చేద్దామని అనుకున్నారంట. అవును దింపుదామని టీడీపీ అనుకుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి పోటీ చేద్దాం అనుకుంది ఎందుకంటే ఇది టీడీపీ కంచుకోట. మామూలుగా ఏంటంటే గుడివాడ అనేది ఒక టీడీపీ కంచుకోట కాబట్టి ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి అంతా కూడా అదే నియోజకవర్గంలోనే వాళ్ళ ఫస్ట్ నుంచి రామారావు గారు పుట్టిన ఊరు ఆ ఏరియాస్కి సంబంధించి సో అవన్నీ కూడా ఈ ఏరియా ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఎమోషన్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అదొక్కటి టీడీపీకి ఇది టీడీపీకి ఇక్కడ మైనస్ అని చెప్పలేం కానీ ఈసారి కొడాలి నాని గారు వన్ మ్యాన్ షోని కొంతవరకు టఫ్గా చేసే అవకాశం వెనిగళ్ళ గారికి కనిపిస్తుంది. బట్ కొడాలి నాని గారు మాత్రం ఈసారి కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం పర్సంటేజ్ చూసుకుంటే మామూలుగా చాలా ఉంటుంది కదా అంటే గుడ్కానాని అని బట్ ఏదైనా అంటే ఒకటి అక్కడ వాళ్ళకి అది ఇష్టం. ఆ డేర్ అండ్ డాషింగ్ అక్కడ ఉన్న ప్రజలకి ఇది ఇష్టం వాళ్ళకి. అంటే ఎంతో చేసినా కానీ ఆయన లోకల్గా చాలా బలంగా నిలబడతారు. అక్కడ ఉన్న నాయకులకి ఐ మీన్స్ అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా చాలా బలంగా కాపాడుకుంటాడు ఆయన. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదైనా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా టక్మ నిలిపి కూర్చుంటాడు. సో అందుకని ఆయన క్యాడర్ కూడా అంత బలంగా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇకపోతే అంబటి రాంబాబు గారు గురించి కూడా మనందరికీ తెలుసు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు కానీ ఇరిగేషన్ గురించి అయితే ఆయన అడగకూడదు మనకి ఆయనకి తెలియదు మనకి తెలియదు. అంటే ప్రెస్ మీట్లో ఇరిగేషన్ గురించి పెట్టాల ఆయన ఇరిగేషన్ గురించి పెడితే కనీసం ఏ ప్రాజెక్టు పూర్తయింది పోలవరం అయిందా ఇంకో ప్రాజెక్ట్ అయిందా ఏ ఎన్ని టీఎంసీ నీళ్లు మనకు వస్తున్నాయి అసలు పది తెలంగాణకి ఆంధ్రాకి ఎందుకు నీళ్లు రావాల్సింది ఇది చెప్పకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవడానికి ఆయన అదే యాక్చువల్గా చెప్పాలంటే ఇరిగేషన్ మినిస్టర్ కన్నా పవన్ కళ్యాణ్ గారి తిట్టే మినిస్టర్గా అమ్మటి రాంబాబు గారికి మంచి పేరు కూడా ఉంది. అయితే ఈసారి ఆయన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో గతంలో పోటీ చేశారు. ఆయన యాక్చువల్గా మీ ఇంకోటి అన్న ఇక్కడ ఆయనది అమ్మటి రాంబాబు గారిది యాక్చువల్గా సత్తెనపల్లి కాదు. ఆయనది నాకు తెలిసి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆ ప్రాంతం ఎక్కడో ఆయన్నే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గెలిపించారు.
ఈసారి గెలిచారు. అయితే ఇక్కడ ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు గత నుంచి ఇక్కడ మంచి స్ట్రాంగ్ గా ఉన్నారు. మినిస్టర్గా ఎమ్మెల్యేగా అనేక పార్టీల్లో కాకుండా పర్సనల్ గా ఆయన కేడర్ సంపాదించుకున్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి వచ్చి టీడీపీలో బొత్స గారి మీద నిలబడుతున్నారు. అమ్మట రాంబాబు గారికి కూడా ఈసారి గట్టి ఎదురు దెబ్బ పడుతుంది. అందుకే అదే చెప్తున్నా. ఎందుకంటే మనం ఆయన మీరు అన్నారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి పెట్టారు, ఇరిగేషన్ గురించి పెట్టలేదు అనేది ఒకటి. ఈయన కూడా సొంత కాన్స్టిట్యున్సీకి ఏమి చేయలేదు అనేది ప్రధానమైన పాయింట్. ఎవరేమైనా సరే రాష్ట్రం మొత్తం అంబటి గారు మామూలుగా తను ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచారు ఇప్పటివరకు నాకు తెలిసి ఇది థర్డ్ టైం అనుకుంటా. టూ టైమ్స్ థర్డ్ టైమ్ అంతే. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి ఫ్యామిలీకి మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాం. ఎవరు జీవిత రాజశేఖర్ గారు ఇద్దరు అప్పట్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి సంబంధించి ఏదో వాళ్ళ ఫ్యాన్స్ ఏదో గొడవ చేస్తే అమ్మటి రాంబాబు గారు వెనక నుండి నెట్టారండి, మీరు వెళ్ళి పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని తిట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టేయండి, అది పెట్టేయండి అని చెప్పేసి స్వయంగా జీవిత రాజశేఖర్ గారే చెప్పారు. అసలు ప్రెస్ మీట్ పెట్టి తిట్టే వరకు అసలు మమ్మల్ని ఊరుకోలేదు అమ్మటి రాంబాబు గారు, ఫోన్లు చేసి దొబ్బేశారు అని చెప్పి. అంటే సేమ్ క్యాస్ట్ లో పుట్టి పవన్ మెగా ఫ్యామిలీని ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారు అనేది ఎవరికి తెలియదు. అది ఆయనకి మరి మరి చిరంజీవి గారికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అంటే కుదరదు, అతను అసలు అపాయింట్మెంట్ దొరకదు అంటే వాళ్ళ కూతురు ఒత్తిడి మేరకు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అవును, ఆయన వచ్చారు గౌరవంగా. ఆయన రావటం ఆయన రాజకీయాలకు అతీతంగా వెళ్ళారు. ఇదే అంబటి గారు ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు ఒక వీడియో వాడలేదు, ఈసారి నాకు ఓటు వేయండి, గాజు గ్లాసు దిద్దకండి, నా గుండెల్లో గుచ్చుకుంటది, గుండెల్లో గుచ్చుకుంటుంది, ఈసారి గుచ్చుకుంటది, ఈసారి గట్టిగానే ఆయన గుండెల్లో దింపేయడానికి జనసేన కేడరు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. సో ఈసారి అదే మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే సామాజిక వర్గం బలం అనుకుంటామో కొంతమంది ఇప్పుడు అంబటి గారి లాంటి వ్యక్తికి, అదే సామాజిక వర్గం ఈసారి శత్రువుగా తయారైపోయింది ఆయన కాన్స్టిట్యున్సీలో. సో ఈసారి ఆయన కూడా ఇక్కడ గుచ్చుకుంది గట్టిగా, రెండు మూడు సార్లు గుచ్చుకుంటది. ఇకపోతే బొత్సపై మెరుగు నాగార్జున గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బొత్స గారిది ఏంటంటే రాజకీయంగా చాలా అంటే ఉత్తరాంధ్ర మొత్తాన్ని శాసిస్తున్నటువంటి ఫ్యామిలీల్లో బొత్స గారిది మొదటి స్థానంలో ఉంటుంది. ఇమేజ్ కొంచెం తగ్గింది ఇంత ముందు మీడియాలో తనకి చాలా స్పేస్ ఉంటుంది. అవునవును, ఆ స్పేస్ లేదు. ఇప్పుడు మనం అంబటి గారిని బొత్స గారిని చూసుకుంటే మామూలుగా బొత్స గారు డామినేట్ చేస్తారు ఫస్ట్ లో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనే. ఇప్పుడు ఏంటంటే అసలు బొత్స గారి విషయం ఎక్కడ మనకు వినిపిస్తలేదు, అంబటి గారి విషయం అంటే ఈ ఇద్దరిలో చూసుకుంటే అంబటి గారి డామినేషన్ ఎక్కువ. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏమైపోయిందంటే ఆయన మాట్లాడే టైప్ కాదు, చేతల్లో చూపించే టైప్. ఆయన ఆయన వర్గాన్ని బాగా బలంగా చూసుకుంటారు. నేను అదే చెప్తున్నా, కొంతమంది ఏంటంటే కొంత కంచుకోటలను ఏర్పాటు చేసేసుకుంటారు వాళ్ళకి. ముందు ఏదో కేజీఎఫ్ సినిమాలో ఒక ఊరిని దాటి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాలంటారు కదా, ఆ టైప్లో కంచుకోటను మొత్తం అంతా ముందు ప్రిపేర్ చేసుకుని ఆ వెనకాల ఆయన బిల్డింగ్ కట్టుకుని కూర్చుంటాడు. అలాంటి వాళ్ళలో బొత్స గారు ఒకళ్ళు. సో ఈసారి కిమిడి నాగార్జున గారి రూపంలో కొంచెం బలంగా తగిలినా కూడా బొత్స గారికి అయితే ఏం ఉండదు. ఎందుకంటే ఆయన రెండు మూడు నియోజకవర్గాలని శాసించే అంత స్థాయి నాయకుడు బొత్స గారు వైసీపీలో. సో అది ఈసారి వైసీపీకి ప్రధాన బలం. ఆయన కూడా ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి విడుదల రజని. మన విడుదల రజని గారు తెలుసు, సోషల్ మీడియాని ఒక రాజకీయంగా ఇలా వాడుకోవచ్చా అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి విడుదల రజని గారు. యోగా వీడియోతోనే ట్రెండింగ్ లోకి వచ్చేసారు. అంటే ఆమె యోగా చేసిన వీడియోతోనే ప్రతి వీడియో కూడా, ఆల్మోస్ట్ ప్రతి వీడియో కూడా అసలు బయటికి రావటమే ఆమె ఒక హీరోయిన్ లా బయటికి రావటం, ఒక మంచి సినిమాటిక్ వీడియోస్ తీసి షార్ట్స్ వేసుకుని ఆ రీల్స్ కానీ అవి కానీ చక్కగా చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అది చేసి ఎడిటర్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు. సో ఆమెకి అంత ఇంపాక్ట్ తెచ్చింది. ఇంకొకటి మీరు గుర్తుందో లేదో, మీరు హైటెక్ సిటీలో వేసిన తురుపు ముక్కనండి నేను చంద్రబాబు గారిని పొగిడారు. చెప్పడం కూడా ఎట్లా అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్. అవునవును, అంటే ఇంకా గట్టిగా మన అందుకే ఏడుస్తుంది స్టేజ్ మీద. ఇది మహానాడు వేదిక అనుకుంటా. అదే రజనీ గారు మళ్ళీ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారిని
అయితే ఇక్కడ కూడా రజనీ గారికి ఏంటంటే యాక్చువల్గా రజనీ గారిది చిలకలూరుపేట, చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు గుంటూరు వెస్ట్ వెస్ట్కి వచ్చేసారు. గుంటూరు వెస్ట్కి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు అదే అంటుంది. వీళ్ళందరూ సోషల్ మీడియా మీద పెట్టినటువంటి దృష్టి కాన్స్టిట్యున్సీలో పెట్టలేకపోతున్నారు. అందుకని ఈసారి అక్కడ పోటీ చేసిన గెలవరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేపించుకుని వీళ్ళు ఇక్కడ గెలవరు. సో వీళ్ళని సీట్ ఇవ్వకుండా అయితే ఆపితే బాగుంది, ఎందుకంటే మెయిన్ లీడర్స్. సో వీళ్ళని వేరే రూపంలో పక్కగా మార్చేస్తే ఓడిపోయినా, ఎందుకంటే అక్కడ అక్కడ కొత్త సీటు కదా, కొత్త ఏరియా కదా, ఓడిపోయారు అనే చిన్న అపవాదంతో పక్క దోసేయచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా ఇప్పుడు గుంటూరులో కూడా యాక్చువల్గా రజనీ గారి సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అదే ఉద్దేశంతో చిలకలూరుపేటని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడ మాధవి గారు కూడా చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీ కూడా చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఓకేనా? అలాగే జనసేన కూడా యాడ్ అవటం ఏంటంటే ఈసారి రజనీ గారు ఇక్కడ గెలిచే అవకాశం కూడా లేదు. చిలకలూరుపేటలో ఎవరైతే పెట్టారో అక్కడ కూడా ఈసారి గెలవు, ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు ఆయన పోటీ చేస్తున్నారు. టీడీపీలో చాలా బలమైన లీడర్ ఆయన. ఆయన ఈసారి చిలకలూరుపేట రజనీ గారు స్వస్థలంలో గతంలో పోటీ చేసినటువంటి ఆ సీటు పోతుంది. గుంటూరు పశ్చిమలో కూడా రజనీ గారు ఈసారి ఓడిపోబోతున్నారు అనుకోవచ్చు. ఇకపోతే భరత్ మార్గాని భరత్ మార్గాని భరత్ గారు మనందరికీ తెలుసు. మామూలుగా ఏంటంటే ప్రమోషన్ వస్తుంది, ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వస్తే ఆయనకి ఎంపీ నుంచి డిమోషన్. అంటే రీసెంట్గా మనకంటే సోషల్ మీడియాలో మనం చూసాం ఆయన ఇంటర్వ్యూస్ రీసెంట్గా. ఒకప్పుడు మనకి ఆయన పేర్లు ఎందుకు, టీడీపీకి లీడర్ ఆయన ఒక లీడర్ ఉండేవారు, ఎవరు ఆయన పేరు పేరు చెప్పడం కూడా ఎందుకులే. బీకామ్ ఫిజిక్స్ అంటే అర్థమైపోద్ది అందరికి. అంటే నేను క్యాండిడేట్స్ని తప్పుగా అంటలేదు, కానీ ఆ ఇంటర్వ్యూ వల్ల వాళ్ళ లైఫే కెరియరే ఎండ్ అయిపోయింది పొలిటికల్గా కూడా. అంటే మస్క బారిపోయిన పరిస్థితి కనిపించింది. బీకామ్లో ఫిజిక్స్ ఏంట్రా అనుకునే స్థాయికి ఆయన వెళ్ళిపోయారు. ప్రజలందరికీ అది నోటెడ్ అయిపోవటం మార్గాని భారత్ ఇంటర్వ్యూ వల్ల అతనికి ఏమన్నా అవుటర్ రింగ్ రోడ్ అంటాం. బట్ ఆయన ఏంటంటే నా ఇమేజ్ చాలా పెరిగింది అనుకుంటాను. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు కాకినాడని రాజమండ్రిని కలిపి ట్విన్ సిటీస్ చేయటం ఏంటి అనేది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏంటంటే అవి రెండు అంటుకొని ఉంటాయి. మనకి ఇంకోటి తీసుకుంటే మనకి వరంగల్ కాజీపేట అండ్ హనంకొండ, అవును రెండు కలిసి విజయవాడ గుంటూరు అనుకోవచ్చు, ట్విన్ సిటీస్ అనుకోవచ్చు. ఇతను చెప్పిన దానికి అంటే 60 కిలోమీటర్స్ దూరంలో కూడా ట్విన్ సిటీస్ పెట్టవచ్చు అనేది. అంటే 60 కిలోమీటర్స్ అవతల ఉన్న సిటీ పెట్టవచ్చు అన్నారు. తను ఐడియా చాలా బాగా వచ్చింది, దాన్ని జగన్ గారు చెప్పి జగన్ గారు కూడా ఆమోదించింది. ఓకే, అది ఏందో అర్థం కాలేదు. సరే, అంటే ఆయన నేను అనేది ఏంటంటే ఎలా అయితే బీకామ్లో ఫిజిక్స్ అని చెప్పి ఆయన కెరియర్ ఎండ్ అయిపోయిందో ఈసారి కూడా ఎండ్ అయిపోద్ది ఎంపీగా ఉంటే అనే ఉద్దేశంతో. అడ్వాన్స్ అంటే అంటే ఇప్పుడు జగన్ గారు కావచ్చు, మార్గాని భరత్ కావచ్చు, ఎంత అడ్వాన్స్ అంటే 100 ఇయర్స్ ముందు ఏం జరగబోయేదో ఇప్పుడు చెప్పేస్తుంది. అంటే నిజంగా మీరు అన్నట్టు ఓకే 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 100 ఇయర్స్ తర్వాత ఈ మధ్యలో ఉండే ఏదైతే సామర్లకోట ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కలిసిపోతే రెండు ట్విన్ సిటీస్ అంటే ఇప్పుడు ఓకే ఓకే ఆ థాట్తో. అంటే 100 ఇయర్స్ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అది ఇప్పుడు చేయకూడదు. ఓకేనా? సో అందుకని ఎంపీకి తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా ఇచ్చారు. అది కూడా ఆయన నిజంగానే ఇక్కడ అంటే సిటీకి సంబంధించి, రాజమండ్రి సిటీకి సంబంధించి ఆయన కొంత బలమైన ఇంపాక్ట్ చూపించారు. కొన్ని కొన్ని రోడ్స్ కానీ, కొన్ని ఒక స్ట్రీట్స్కి సంబంధించిన పార్కులు డెవలప్మెంట్ కానీ అలాంటివి కనిపించింది. అంటే మిగతా ఈ ఉద్యోగ అవకాశాలు ఇంకొకటో ఇంకోటో మనం చెప్పలేము, ఎందుకంటే అది రాష్ట్రం మొత్తం ఉంది. అది భరత్ గారి మీద మెడకేసేసి చుట్టేస్తే బాగోదు. సో భరత్ గారు, ఆదిరెడ్డి వాసు గారు, ఇంతకు చెప్పాలంటే ఆదిరెడ్డి వాసు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ గారికి హస్బెండ్. ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి. గెలిచిన సీటు కాబట్టి చాలా బలంగా ఉంటుంది. ఆయన చాలా బలంగా వర్క్ చేసుకుంటున్నారు. ఆదిరెడ్డి వాసు యువసేన అని చెప్పేసి అక్కడ చాలా బలంగా వర్క్ చేస్తున్నారు. ఆయన ఛానల్ ఒకటి ఉంటుంది అదంతా కూడా. సో ఈసారి కొంత టఫ్ ఫైట్ అయితే మాత్రం భరత్ గారు ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. అంటే ఈజీగా గెలిచే అంత సీను. అమ్మో సినిమా కూడా చేశారు హీరోగా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా అనేక సినిమాల్లో చేశారు ఆయన. సో సో ఒక హీరో రాజమండ్రికి ఎంపీగా ఒక హీరో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా హీరో గారు మళ్ళీ రాబోతున్నారు.
ఒక బలమైన ఇంపాక్ట్ అయితే ఆదిరెడ్డి వాసు గారి సిట్టింగ్ స్థానానికి టీడీపీ సిట్టింగ్ స్థానానికి భవానీ సారీ భరత్ గారి తరపున కొంత బలమైన ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది బట్ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ మనకు ఉన్నటువంటి సర్వేల్లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్లస్ యాడ్ అయ్యింది కాబట్టి ఓకే ఇకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలుసు ఎదటి వాడిని తిట్టడం మీద ఇంకొకటి దాని మీద లేదంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన మీద పవన్ కళ్యాణ్ తిట్టడానికి కొంతమంది ఉన్న వాళ్ళలో పరిపాలన పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల వీళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఎప్పుడైనా విమర్శించాలి ఎదుటి వ్యక్తిని విమర్శించాలి కానీ తూలనడం తిట్టడం నువ్వెంత నువ్వెంత అంటే పాలసీస్ మీద మాట్లాడాల్సింది ఎవరైనా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేకైనా మీకు ఇంకొకటి ఉంది మనం మర్చిపోయాం వెల్లంపల్లి గారి గురించి బీజేపీలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ సార్ నా గురించి ఒకసారి మాట్లాడాలి సార్ ప్లీజ్ వెల్లంపల్లి శ్రీనివాస్ సార్ ఒకసారి అలా అని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే ఏంటి సో ఈసారి అయితే ఏంటి అన్నది ఈసారి బోండా ఉమా గారు గతంలో చూపి టీడీపీ ఎమ్మెల్యేగా చాలా బలమైన లీడర్షిప్ చాలా బలంగా ఉన్నారు ఆ ఏరియాలో మాత్రం ఆయన ఈసారి వెల్లంపల్లి గారికి అయితే ఏంటి అన్న తర్వాత చూపిస్తారు 2024లో ఓడిపోయే సీట్లో వెల్లంపల్లి గారు కూడా ఒకటి ఇకపోతే ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పూలనాడి మాటలు బాగా కావచ్చు చేసిన వాళ్ళు వాళ్ళందరి మీద కూడా మనం ఈసారి విజయకతం ఎగిరించాలని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళు జనసేన వాళ్ళు కావచ్చు ఒక పట్టుబట్టి ఉన్న పగబట్టేశారు చెప్పాలంటే ఈసారి పగబట్టి వాళ్ళ మీద కోపం తీర్చుకోబోతుంది ఆ కోవలకు చెందిన అతను వెల్లంపల్లి శ్రీనివాస్ సరే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు రీసెంట్గా ఉప్మా అనే ఒక బ్రాండ్కి ప్రతినిధిగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి దగ్గరగా అంటే ఏదో ముద్రగడ పద్మనాభం గారికి అత్యంత సన్నిహితుడు సో ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో ఉన్నారు కానీ ఇక్కడ ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్లే ఈసారి అది కూడా వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మగారితో సహా చాలా దారుణమైన మాటలు ఈసారి ఈయన మాట్లాడారు ఈయన మీద ఎవరిని నుంచోబెట్టినా సరే ఈసారి అక్కడ గెలిపించి తీరాలని చెప్పి టీడీపీ జనసేన పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడానికి కారణం అదే కాకినాడలో ఎంపీగా కూడా పోటీ చేయాలన్న ఆలోచన జనసేన పార్టీ రూరల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఇవన్నీ కూడా అంటే ఆయన అది అంటారు కదా షణ్ముఖ వ్యూహం వేసి ఆయన్ని పక్కాగా బంధించేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏదో అంటారు కదా కింద పునాదులతో సహా లేపేసే ప్లాన్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి వేశారు ఈయన మీద ఈ ఉప్మా కూడా ఈసారి కొంచెం మైనస్ మైనస్ ముఖ్యంగా చెప్పాలంటే ఈయన ఎప్పుడైతే పర్సనల్గా వెళ్ళి ఆయన్ని తిట్టడం వాళ్ళ అమ్మగారిని మనం మాట్లాడకూడదు అంత దారుణమైన మాటలు అది మళ్ళీ జనసేన పార్టీ కొంతమంది నాయకుల్ని జనసైనికుల్ని లేడీస్ని వీర మహిళల్ని రోడ్డు మీద పరిగె తీర్చుకుని పరిగె తీసి కొట్టారు ఈయన కేడర్ కూడా చాలా వరకు బయటకు వచ్చేసారు కొంతమంది చాలామంది బయటకు వచ్చేసి జనసేన పార్టీలో టీడీపీలో జాయిన్ అయిపోవటం ఈయన అక్రమ ఏయో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పుకొచ్చారు అనేక పోర్టుల్లో ఆయన చాలా చేస్తున్నాడు అవన్నీ అరికట్టాలి మనం ఈసారి చేసుకోవాలి ఆయన్ని కంపల్సరీ ఇక్కడ ఎక్కడ కనీసం ఆయన పేరు కూడా వినపడకూడదు తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ చరిత్రలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక స్కెచ్ చేశారు అనమాట సో ఈసారి సీటు ఎవరికి ఇస్తారో ఆపోజిట్ అనేది తెలియదు కానీ ఈసారి మాత్రం ఆయన చాలా కష్టపడాలి కష్టపడినా తిట్టడం మీద దృష్టి పెట్టడం కన్నా ఈయన మెయిన్ సామాజిక వర్గం ఏంటంటే రెడ్డిస్ అక్కడ సామాజిక వర్గం అంతా కాపులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టారో అక్కడ వ్యతిరేకత మొదలైంది ఈయనకి రైటు లెఫ్ట్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంతమంది బయటకు రావటం ఆ మాటలు విన్న తర్వాత సో ఈయన మనం వాడుకుంటున్నాడు మనల్ని తొక్కేస్తాడు అనే ఉద్దేశంతో కొంతమంది ఈసారి అయితే చాలా బలంగా కష్టమే రైట్ ఇది ఇక్కడికి దాదాపు మనకి ఇంతమంది ఉన్నారు చాలా దారుణంగా ఓడిపోతారు అనుకునే వాళ్ళలో మొదటి ప్లేస్ లో రోజా గారు ఓకే తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు పెర్ని కిట్టు గారు అంబటి బొత్స గారు గెలుస్తారు రజనీ గారు
మార్గాని భరత్ గారు కూడా టైట్ ఇస్తారు బట్ ఆయన గెలవరు కానీ టైట్ ఇస్తారు. వెల్లంపల్లి అడ్డంగా ఓడిపోతారు. ద్వారంపూడి కూడా ఆల్మోస్ట్ ఓడిపోతారు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఓడిపోబోతున్నారని చెప్పి వాళ్ళందరూ ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకుల్లో వాళ్ళందరితో కూడా ఇంకొకసారి ఎంపీల్లో కూడా కొంతమంది ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. అంటే ఎంపీలుగా ప్రమోట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా ఎవరైతే వచ్చారో ఎమ్మెల్యే నుంచి ఎంపీగా వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ గురించి ఇంకొక వీడియో కూడా ఒకసారి చేద్దాం. సో ఇది ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఓడిపోయారు అనేది. వీళ్ళు ఓడిపోయిన మెయిన్ కారణం ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం మానేసి పర్సనల్ విషయాలు టార్గెట్ చేయడం, అవినీతి వర్గాలు కూడా వీళ్ళ మీద చాలా ఉన్నాయి చాలా. అది సో ఈసారి ఇలా ఓటమికి కారణం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి అది కూడా టార్గెట్ పెట్టారు.